నూతనంగా ఎన్నిక కాబడ్డ చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా వికోట జెడ్పీటీసీ గోవిందప్ప శ్రీనివాసుల పేరును పుల్చెర్ల జెడ్పీటీసీ మురళీధర్ ప్రతిపాదించగా కురబలకోట జెడ్పీటీసీ బైసాని జ్యోతిని బలపరిచారు. మొదటి వైస్ చైర్మన్ గా ఎర్రవారిపాలెం జెడ్పీటీసీ ధనుంజయ రెడ్డి పేరును సదూం మండల జెడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి ప్రతిపాదించగా ఎర్రవారిపాలెం జెడ్పీటీసీ కరుణాకర్ రెడ్డి బలపరిచారు. రెండో వైస్ చైర్మన్ గా గుడిపాల జెడ్పీటీసీ ఆర్ రమ్య పేరును వడమాలపేట మండల జెడ్పీటీసీ మురళీధర్ ప్రతిపాదించగా నారాయణ వనం జెడ్పీటీసీ సుమన్ కుమార్ బలపరిచారు. వైస్ చైర్మన్ పదవులు ఏకగ్రీవం అయినందున గోవిందప్ప శ్రీనివాసులు జిల్లా పరిషత్ చైర్మన్ గా బి ధనుంజయ రెడ్డిని మొదటి వైస్ చైర్మన్ గా ఆర్ రమ్య రెండో వైస్ చైర్మన్ గా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం హరినారాయణ ప్రకటించారు. అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలు, అభివృద్ధి, విద్యీకరణ, గ్రామీణ అభివృద్ధి, వైద్య పరంగా, విద్య పరంగా, వ్యవసాయ పరంగా, రహదారులు అన్ని కూడా గౌరవ పెద్దలు మన శాసనసభ్యులు, మంత్రివర్యులు, రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లి ఏవైనా మీ సూచనల మేరకు మన జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆమె ఇస్తూ మీకు మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరందరూ నాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే సమయాలను పరిశీలన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. धन्यवाद मैडम पार्टी सभ्यु सहकार अदे रो पार्टी सभ्यु मोहम्मद सभ्य गारी मोहम्मद सभ्य गारी पूर्ति समय में मन अंदर की सहाय चेसी इंतमंदिनी नायक तैयार अवकाश कौर राष्ट्र मुख्यमंत्री वर्ग జగన్మోహన్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ